అలిస్పురం ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్న ఆతృత తప్ప బీఆర్ఎస్ఎస్ సర్కార్ క్వాలిటీ చూడలేదని మంత్రి పొంగులేటి ఆరోపించారు. కాళేశ్వరం ప్రారంభించినప్పుడు దేవాలయం అన్న కేసీఆర్, నల్గొండ సభలో ప్రస్తావించినప్పుడు మాత్రం బొందలగడ్డ ఎలా అయిందని ప్రశ్నించారు. ప్రాజెక్టు డిజైన్ మార్చడమే రాష్ట్రానికి శాపమైందని పొంగులేటి కామెంట్ చేశారు. ఇది ఒక దేవాలయం లాంటి ప్రాజెక్టు, ప్రపంచంలోనే అద్భుతంగా కట్టిన ప్రాజెక్టు, చాలా బ్రహ్మాండంగా కట్టాము అని ఆ రోజు అన్నారు. మంచిది. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 4-5 రోజుల క్రితం నల్లగొండ వెళ్ళినప్పుడు వాళ్ళకి పని బాట లేదు, బొందలగడ్డకు పోయారు అన్నారు. ఆనాడు దేవాలయమైన మేడిగడ్డ, అది బొందలగడ్డ ఎలా అయిందో వారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఆతృత, ఈ మినిట్స్లో కనిపిస్తున్న ఆతృత, వారు కంగారు. ఎంత తొందరగా కట్టాలి, ఎంత తొందరగా కట్టి ఆతృతే తప్ప ఈ ప్రాజెక్టు సస్టైనబిలిటీ ఎంత ఉంటుంది అనేది డెఫినెట్గా మిస్ అయ్యారన్నది ఈ సభ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాను. వర్క్ మీరు స్పీడ్ కావాలనా మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు. యుద్ధపాతిక మీద ఆ డిజైన్ చేంజ్ చేసి, ఆ డిజైన్ చేంజ్ చేయటమే ఈనాడు ఆ ప్రాజెక్టులు పట్టిన అధోగతి అనేది ఈ వేదిక ద్వారా